దయగలిగిన మా దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయోగ్యులము ఎన్నిక లేని వారము నీ దయ వల్ల బ్రతుకుతున్న వారము నాయన, వెనకట్టలేని మీ మాటలతో మమ్మను జీవింపచేస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయము మా అందరికీ అనుగ్రహిస్తూ మీ కొరకు ఉన్నతంగా జీవించే ధన్యత మా అందరికీ ప్రసాదించండి. మేము పేరుకు మాత్రమే భక్తులుగా క్రైస్తవులుగా ఒకవేళ మీ ముసుగులో మేము ఒకవేళ ఒక ముసుగులో ఒకవేళ మేము ఉంటే కనుక నాయన, మాకు నా తండ్రి జీవ మార్గమును తెలియపరచండి. విత్తబడుతున్న వాక్యం మా హృదయములలో ఫలింపజేయమని. ఇప్పటి వరకు నీ కుమారుడు ద్వారా మీరు మాట్లాడారు, నా యందును మీరుండి కొద్ది నిమిషములు మాట్లాడమని, మా జీవితములను సరిచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును దుఃఖమైన దేవుని వల్లారా, మీ అందరికీ మన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు నేటి దినాలలో మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, మన నుంచి ఏది ఆశిస్తున్నాడో అనే సంగతులు బ్రతికుండగానే మనం తెలుసుకోవాలి. అయితే సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. లేఖన భాగాలలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఆది కాండము 3వ అధ్యాయము, దయచేసి మీ మనసులను ఇక్కడ స్థిరపరచుకోవాలని మనవి చేస్తున్నాను. ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం నుండి, చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు వెంటనే అనుసరిస్తున్నాడు, ఆదాము గారు నేను తోటలో నీ స్వరము వినునప్పుడు దిగంబరినిగా అంటే వస్త్రములు లేనివానిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని అనెను అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఏదేను తోటలో ఆదాము అవ్వలను ఉంచి, నా మాట వినండి, నేనిస్తున్న ఆజ్ఞ ఇదిగో, ఈ వృక్ష ఫలములలో అన్నీ మీరు తినండి, కానీ ఈ వృక్షము యొక్క ఫలం మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. దేవుని ఒకే ఒక ఆజ్ఞను అతిక్రమించి తొలి దినాలలోనే వారు అవిధేయులుగా బ్రతికినట్టు మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడు పండు తిన్న తర్వాత దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు అనేది తెలిసింది, ఆ తర్వాత దాక్కున్నారు వీళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు, నువ్వు ఎక్కడ ఉన్నావా, నేను ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నాడో అన్న సంగతి ఆదాము గారి గురించి దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. ఎక్కడున్నాడో, పండు తినేశాడు అని తెలుసు. ఏమండి, ఇప్పుడు నాన్న చూస్తూ ఉండగా కొడుకు తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసేస్తున్నాడు అనుకోండి, నాన్న చూస్తున్నాడు, అలాగా చూసి చూడనట్టుగా ఉన్నాడు కానీ తీసేస్తున్నాడు. అప్పుడు నాన్న అడుగుతాడు, ఎరా ఏం చేసావు, చూశాడా నాన్న, చూశాడు. నాన్న అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు అన్నాడు, ఇప్పుడు బట్టలు సర్దుతున్నాను నాన్న అన్నాడు.
బట్టలు సర్దుతున్నా అన్న అంటే నాన్న ఏమనుకుంటాడు? తెలిసి అడుగుతున్నాడు, చూసి అడుగుతున్నాడు. ఆదాము అవ్వలు చెయ్యొద్దన్న పనిచేసి దిగంబరులైపోయి చెట్టు చాటున దాక్కుని ఉన్నారన్న సంగతి అంతా తెలిసినటువంటి దేవుడు ఎక్కడున్నావు ఆదాము అని అడుగుతున్నాడు. తెలియక కాదండి, తెలిసి. ఇలాంటి సందర్భాలే ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆది కాండము 4:9 కూడా కయ్యిను తన సోదరుణ్ణి చంపేసిన సందర్భం, ఆది కాండము 4:9 యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యిను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. అతన్న ఆన్సర్ ఏం బాగోలేదు. దేవుడు చూస్తున్నాడు, కయ్యిను చంపేశాడన్న సంగతి చూశాడా లేదా? చూస్తున్నాడు. అయినా ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అంటే ఏదో ఒక సమాధానాన్ని దేవుడు ఇష్టపడ్డాడు, మరేదో ఇంకొక సమాధం వాళ్ళ నుండి మనుషులు చెబుతున్నారు దేవుడికి. అలాగే అపవాదిని కూడా అడిగాడన్న సంగతి మనందరికీ తెలుసు. యోబు గ్రంథం 1:7 7వ వచనం, యోబు గ్రంథము 1:7 అందరూ చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 1:7 యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వాణిని అంటే అపవాదిని అడుగగా. తెలుసా తెలీదా? అపవాది ఏమంటుంది? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చాడు సాతాను అన్న సంగతి దేవుడికి మొత్తం తెలుసు, పిక్చర్ తెలుసు తెలుసు. కానీ అడుగుతున్నాడు, దాన్ని అడుగుతున్నాడు. ఆదాము అవ్వల దగ్గర దేవుడు వేసిన ఈ ప్రశ్న మొట్టమొదటిగా దేవుడు మనిషికి వేసిన ప్రశ్న ఇది, తొలి ప్రశ్న. ఇది ఇప్పటి కాలంలో ఉన్న వారికి కూడా వర్తించే ప్రశ్న ఇది. ఇప్పుడు మనల్ని అడిగాడు అనుకోండి, నువ్వెక్కడున్నావు నాయన అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? పలానా క్వారీ మార్కెట్ ప్రభువా, అక్కడ అలా వెళ్ళిపోతే అక్కడ పెంగిటిల్లు ప్రభువా అని అనుకోండి. నీ అడ్రస్ ఎవరికి కావాలి? ఇది దేవుడికి అవసరమా? ఇది దేవుడికి చెప్పాలండి మనం ఏమన్నా. ఆయన ఎంత శక్తి సంపన్నుడో ఎబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయము, ఆయనకి ఎంత తెలుసో చూడండి. ఆయనకి ఎంత తెలుసు అంటే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. బా ఏమండి, ఆయనకి కనబడందంటే ఏమైనా ఉందా? దేవునికి ఇది కనబడదు, దేవునికి ఇది చూడటం అతనికి తెలియదు అన్నది ఏమన్నా ఉందా? లేదు. ఎంత బాగా చెప్పాడు పౌలు గారు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అదిగోండి, ఆయన కన్నుల నుంచి తప్పించుకునేది ఆయన సృష్టిలో ఏమీ లేదు, సమస్తమును ఆయన ఎరుగును. అంతే కదా? రైట్. సమస్తము ఎరిగిన దేవుడు, ఆదామా నువ్వెక్కడున్నావు నాయన అని అడగటంలో ఏమైనా ఉద్దేశం ఉందా? మీరు బాగా ఆలోచించండి. మనిషికి దేవుని గురించి పూర్తిగా తెలుసో తెలియదో నేను చెప్పలేను, కానీ మనుషుల గురించి దేవునికి మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఆయనకి. మనం ఏ బట్టలు వేసుకున్నామో తెలుసు. ధనవంతుడి గురించి చెప్పాడు, ఓదారంగ వస్త్రాలు అన్నాడా? ఆయన ఏ బట్టలు వేసుకుంటే ఏంటండి? అది కూడా చూస్తున్నాడంటే ఎంత క్షుణ్ణమైన పరిశీలన ఉంది మన మీద దేవుడికి. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నన్ను ఎవ్వరు చూడటం లేదు కదా అనుకుంటాం మనం. నీ మీదే ఉంది ఆయన చూపంతా, నీ మీదే. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు చూడండి, ఫుట్బాల్ ఆడేటప్పుడు లక్షల మంది ఆడియన్స్, వేల మంది ఉన్నా, ఎన్నో కెమెరాలు,
అందరి దృష్టి దేని మీద ఉంటుంది? ఆ బంతి మీద. అందరి దృష్టి ఆ బంతి మీదే ఉంటుంది. కోట్ల కొలది దేవదూతలు ఉన్న సృష్టిలో ఎన్నో ఉన్నప్పటికీ దేవుని దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద? నీ మీదే. నువ్వు ఎక్కడెక్కడికి పారిపోతున్నావో చూస్తూ ఉంటాడు ఆయన. నువ్వెక్కడెక్కడికి పరిగెడుతున్నావో చూస్తుంటాడు ఆయన. నువ్వు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడుతున్నావో చూస్తుంటాడు ఆయన. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. సమస్తము ఆయన కన్నులకు కనబడుతుంది, తేటగా కనబడుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడండి, ఆయన చాలా జాగ్రత్తగా మనల్ని పరిశీలిస్తున్నాడన్నమాట. నిజమే, దేవుడి గురించి మనకి ఏం తెలుసు అండి? మనకి ఏం తెలుసు? కొంచెం కొంచెం కదా. దేవుడి గురించి మనకు తెలిసింది కొంచెమే. ఏమో దేవుని గురించి మీకు ఎంత తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మన గురించి మొత్తం తెలుసు ఆయనకి. మొత్తం అంటే ఎంత తెలుసు అనుకుంటున్నారు? ఎంత తెలుసు? చాలాసార్లు చదువుతున్నప్పుడు నా మాట వింటే ఎందుకో ఒక విధమైన బాధ కలుగుతుంటుందండి. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం ఉంది. అందరూ చూస్తే దేవుడి మాట చెప్పాడా నా గురించి అని మీ హృదయానికి అత్తుకుంటుంది. చూడండి, అందరూ చూడండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నాకు అంటే యిర్మీయా ప్రవక్తకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఏమంటే ఇది మనసు పెట్టి చదువుతూ ఉండండి. మన మీద దేవుడికి ఎంత ఆలోచన అన్వేషణ ఉందో చూడండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు నిన్ను ఎరిగి తిని, ఇది ఎలా ఉందో తెలుసా అండి? నీకు రూపం రాకముందు నీ రూపాన్ని నేను ఎరిగి తిని. నీకు రూపం అనేది రాకముందు, ఏర్పడకముందు నీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలుసయ్యా. నాకు తెలుసు. నిన్ను రూపింపక మునిపి నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించేసుకున్నాను. నేను ప్రతిష్ఠించుకున్న తర్వాత నువ్వు నీ తల్లి గర్భములో పడ్డావు, ప్రవేశించావు. నేను కావాలని కోరుకున్న తర్వాత నీ తల్లి గర్భములో ఒక రూపం అనేది ఒక ఫామ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. నేను కావాలనుకున్నప్పుడు మన గురించి ఎంత తెలుసండి? భూమి మీద పడిన తర్వాత అమ్మకు తెలుస్తుంది, నాన్నకు తెలుస్తుంది. ఓహో, ఎలా ఉన్న పాప పుట్టిందా, బాబు పుట్టిందా, ఎలా ఉన్నాడా, అలా ఉన్నాడా అని మనకు తెలుస్తుంది. ఆ రోజు నుంచి ప్రేమాభిమానాలు పెంచుకోవడం మనకు తెలుసు. కానీ దేవుడు చూశారా? దేవుడు చూశారా? నువ్వు పుట్టకముందే నేను ఎరిగి తిని, మనం పుట్టినా ఎదిగిపోయినా ఇంతవరకు వచ్చినా అన్నీ తెలిసినా ఇంకా ఎరగని స్థితి దేవుణ్ణి, ఇంకా ఎరగని స్థితి. నీ క్రియల వలన ఎరగని స్థితి, నీ క్రియల వలన, నీ మాట వలన కాదు ప్రియులారా. ఎంత తెలిసండి, ఇంకా కదవండి. ఎందుకన్నాడు? జనములకు ప్రవక్తగా ఉండాలని నేను నిన్ను తల్లి గర్భములో నిన్ను నియమించుకున్నాను యిర్మీయా. అందుకు అయ్యో ప్రభువా, ప్రభువకు యెహోవా చిత్తగించుము. నీ ఏమన్నాడండి? సాకు చెప్తున్నాడు, నన్ను అలా ప్రతిష్ఠించుకున్నావా ప్రభువా? అయ్యయ్యో, నేను బాలుండు కదా మరి, మాట్లాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను. నేను బాలుడను అనవద్దు. నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడక నేను ఉన్నాను కదా అంటున్నాడు. నేనున్నాను కదా, బాలుడిని అంటావేంటి? వెళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ సామర్థ్యం ఏంటో తెలుసు, నీ బలం ఏంటో తెలుసు, నీ తెలివేంటో తెలుసు, నీ మనసు ఏంటో తెలుసు. మరి నీకేం తెలుసు దేవుడి గురించి? నీకేం తెలుసు? ఆయన మనసు తెలుసా? ఆయన శక్తి తెలుసా? ఆయన ప్రేమ తెలుసా? ఆయన మనసు తెలుసా? ఆయన బలము తెలుసా? మనకి ఏం తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా? మనకేం తెలుసు? ఏదో నమ్ముకుని ప్రార్థనకి వెళ్ళడం తప్ప ఆయన గురించి మనకి ఏం తెలుసండి? నీ కన్న తండ్రి గురించి నిన్ను ఎవరన్నా అడిగితే టక 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 టకమని అనర్గళంగా ఏమన్నా దేవుని గురించి మాట్లాడగలవా? దేవుని గురించి ఏమన్నా మాట్లాడగలవా?
ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత తెలిసిపోయిందో. ఇప్పుడు యిర్మీయా గురించే తెలిసిందా, మన గురించి కూడా తెలుసా? తెలుసా? పలానా సత్యబాబు, నీ తల్లి గర్భములో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగితేనంటే నీకెలా ఉంది? సత్యనారాయణ, నీ తల్లి గర్భములో నువ్వు పడకముందు నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు తప్ప, నాకు తప్ప. అంత తెలుసు దేవుడికి. కీర్తనలో 139వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూద్దాం ప్రియులారా. మన గురించి ఎంత తెలుసుకున్నాడో దేవుడు చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అసలు పరిశోధించకపోయినా తెలిసిపోతాం మనం దేవుడికి. నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలుసు. నేను ఎందుకు కూర్చున్నానో, నేను ఎందుకు లేస్తున్నానో అనేది నీకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. అదిగో నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవుడికి అంతా తెలుసా? అంతా తెలుసు. ఆయనకి అంతా తెలుసు. నీ చర్యలన్నీ తెలుసు, నీ యాక్టివిటీస్ అన్నీ తెలుసు. ఇంకా చెప్పాలంటే నీ గురించి పుస్తకాలే రాసేస్తున్నాడు ఆయన. అంత తెలుసు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా అండి? దేవుడు అడుగుతున్నది ఒకటే, ఆదాము చెబుతున్నది ఇంకొకటే. ఆదామా నువ్వు ఎక్కడున్నావు తెలుసు, పండు తినేసావని తెలుసు, దిగంబరిగా ఉన్నావని తెలుసు, చెట్ల మధ్య దాక్కున్నావని కూడా తెలుసు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అంటే దేవుడు నేనున్న ప్లేసు ఏంటో తెలియక అడుగుతున్నాడని ఆదాము అనుకుంటున్నాడు. నా అడ్రస్ ఏంటో తెలుసుకుందామని దేవుడు అడుగుతున్నాడేమో అనుకుంటున్నాడు. నీ అడ్రస్ ఎందుకు? నీ అడ్రస్ పోస్ట్ మ్యాన్కి తెలియకపోవచ్చు. ఎవరో తెలియకపోవచ్చు. మన అడ్రస్ పోస్ట్ మ్యాన్కి తెలియకపోవచ్చు. పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడన్నా ఉత్తరం పట్టుకు తిరుగుతూ ఉంటాడు, కనబడినోళ్ళల్లా అడుగుతూ ఉంటాడు, ఇది ఎవరిది, ఇది ఎవరిది. పోస్ట్ మ్యాన్కి తెలియకపోయినా ఎవరు తెలుసు? మన కన్న తండ్రిని దేవునికి తెలుసు. నీ ఇంటి అడ్రస్తో చెప్తాడు, ఇంట్లో ఏ మూలనో కూడా చెప్తాడు ఆయన. అంత అంత పరిశీలన ఉంది నీ మీద దేవుడికి. ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ పట్టణం, ఏ గ్రామం, ఏ వీధి, ఏ ఇల్లు, అందులో నువ్వెక్కడా, అన్నీ చెప్పగలడు ఆయన, అన్నీ చెప్పగలడు. అలాంటి కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాడు దేవుడు. చూడండి ఇంకా చూద్దాం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము పౌలు గారు మాట్లాడుతున్నారండి, పౌలు గారు మాట్లాడుతున్నారు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. ఎవరిని, ఎవరిని పరిచర్యకు నియమించాడట? నేను దోషకుణ్ణు, హింసించేవాణ్ణి, హానిక చాలా ప్రమాదకరమైన వాణ్ణి నేను. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతడు ఉన్నానని చెప్తున్నాడండి పౌలు గారు. చూసారా? అంటే పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకున్నాడా లేదా? నేను ఎవరిని అంటున్నాడు? నేను క్రీస్తులోకి రాకముందు నేను ఎవరిని అంటున్నాడు? నేను దోషకుడను, నేను హింసకుడను, నేను హానికరమైన వాడను. అది నా ప్రొఫైల్, అది అది నా బ్రతుకు, అది నా పరిస్థితి క్రీస్తులోకి రాకముందు. ఇలాంటి పనిలో ఉన్న నన్ను ఏం చేశాడు తెలుసా దేవుడు? నువ్వు ఉండాల్సింది ఈ పనిలో కాదు నాయన, హింసించేవాడిగా ఉండే పని కాదు నీది, నువ్వు దూషించేవాడిగా ఉండే ఉద్యోగం కాదు నీది, హానికరమైన వాడువుగా ఉండే పరిస్థితి కాదు నీది. అసలు నువ్వెవరో తెలుసా పౌలు, నువ్వెవరో తెలుసా? గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో
అయినను, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచుకొని. ఎప్పుడు ప్రత్యేకపరచుకున్నాడండి? నిన్ను, నన్ను, పౌలు గారిని, యిర్మీయా గారిని, అందరినీ, ఆదాము గారు మొదలుకొని అందరినీ ఎప్పుడు ప్రత్యేకపరచుకున్నాడు? తల్లి గర్భమునందే ప్రత్యేకపరచేసుకున్నాడు. ఇది మీకు తెలుసా? ఇది తెలిసి ఎంతమందికి తెలిసి? ఇది ఒకవేళ తెలిస్తే నువ్వు చేసే పనేంటి? నువ్వు చేసే పనేంటి? ఏమన్నాడు? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని ప్రత్యేకపరుచుకున్నాడు నన్ను. ఎలాంటి వాడిని? ఈ సంగతి తెలియకముందు పౌలు గారు ఏం చేస్తున్నాడండి? అండి, ఏదో పనిలో ఉన్నాడు. దేవుడికండి మనం ఎందుకు పనికి వస్తామో అన్న సంగతి బాగా తెలిసండి. మనం తెలిసే తెలీదా మనం ఎందుకు పనికి వస్తామో? తెలిసే అండి, మనకు తెలుసు ఏ వస్తువు ఎందుకు పనికి వస్తామో. తెలిసే తెలీదా? బాగా తెలుసు. దేవుడికి మనం ఎందుకు పనికి వస్తామో పనికిరామో తెలిసా తెలీదా? తెలుసు. యోధా ఎందుకు పనికి వస్తాడు? ఓహో ఎందుకు పనికి వస్తాడా, సరే ఎలా ఉపయోగించుకుందాం. ఫరో రాజు ఎందుకు పనికి వస్తాడు? ఓహో ఎలా పనికి వస్తాడు కదా, ఉపయోగించుకుందాం. దేవుడికి అంతా తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. హానికరుడు, హింసకుడు, దోషకుడుగా తన జీవనాన్ని గడుపుతూ, తన జీవితాన్ని గడుపుతున్న పౌలు గారికి ఒకరోజు అర్థమయ్యింది, నువ్వు ఉండాల్సిన పని ఇది కాదు నాయన, ఇది కాదు నీ పని, ఇది కాదు నువ్వు ఉండాలనుకున్న పని వేరు, నువ్వు చెయ్యాలి అని నేను అనుకున్న ఆ పని వేరు, నువ్వు చేసే పని వేరు. నువ్వు ఈ పని నీకు కరెక్ట్ కాదు, ఇది ఇది నీకు కరెక్ట్ కాదు. నీకేది కరెక్ట్ అంటే ఏం చేయాలి? అన్యజనులకు క్రీస్తును గురించి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, అనేక ఆయన నామము నిమిత్తం నువ్వు అనేక దెబ్బలు తినాలి, అనేక అవమానాలు పొందాలి, అనేక బాధలు పడాలి. ఇందుకోసం దేవుడు నిర్ణయించుకుంటే నా వల్ల కాదు ప్రభువా, నేను సువార్త చేయలేను, నేను ఉద్యోగం చేస్తాను, నేను వ్యాపారం చేస్తాను, నేను ఏదేదో చేస్తాను, కుదిరితే ప్రార్థనకు వస్తాను, లేకపోతే రాలేను, నా వల్ల కాదు ప్రభువా, నువ్వేదో అనుకుంటే నేను ఏదో అయ్యాను ప్రభువా అన్నామనుకోండి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని నేను చేయలేకపోతున్నాను, రిజైన్ చేసేస్తాను ప్రభువా అన్నామనుకోండి, దేవుడు నువ్వు పుట్టకముందే నీకు ఒక లెటర్ ఇచ్చాడు. ఏంటది అమ్మా? అపాయింట్మెంట్ లెటర్. ఏ లెటరు? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడా లేదా? ఇచ్చేసాడు పుట్టకముందే. ఏ పని, ఏ ఉద్యోగం, ఏ జాబ్ ఏంటి అండి? సువార్తను ప్రకటించాలి. మీ దినములు కూలివాణి దినముల వంటివి కావా అన్నాడు. మనం ఆఫీసర్లమా కూలులమా? గజిటెడ్ ఆఫీసర్ అయినా సరే వచ్చి ఏమనాలి ఇక్కడ, నేను కూలివాణ్ణి, ప్రభుత్వానికి ఏదో చిన్న గ్రీన్ సంతకం చేసే ఉద్యోగం కానీ ప్రభువా నీ దగ్గర ఏ సంతకం లేదు నాకు, నేను కూలివాణ్ణి నాయన, ఇది మన స్టేటస్. చూశారండి, అలా ప్రమాదకరమైన హానికరుడుగా బ్రతుకుతున్న పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనను, నువ్వు వెళ్ళాల్సిన దారి ఇది కాదు, నువ్వు చేయాల్సిన పనులు ఇది కాదు, అసలు నీకు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను, నీకు జన్మనిచ్చాను, నువ్వు పుట్టకముందే నువ్వు ఏ పని చేయాలని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానో తెలుసా? ఇదిగో నా పని, నా పని, నా పని చేయాలని. నువ్వేం చేస్తున్నావు? నా వల్ల కాదని నేను రిజైన్ చేస్తున్నావు. నువ్వు యిర్మీయా ప్రవక్త ప్రజలకు చెప్పలేక విసిగిపోయాడు. ఇలాగే చెప్పలేక చెప్పలేక సమాజానికి చెప్పడం మాట్లాడండి. యిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి, 20వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు, యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా. అంటే దేవుడు ప్రేరేపిస్తాడా లేదా? ఎవరిని ప్రేరేపిస్తాడా? మిమ్మల్ని ఎప్పుడన్నా ప్రేరేపించాడా? ఎవరిని ఎప్పుడన్నా ప్రేరేపించాడా? దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఏదో చెబుతున్నట్టుగా ఎప్పుడన్నా అనిపిస్తుంటుంది? ఎప్పుడన్నా అనిపిస్తుందా? అనిపిస్తుంది కాబట్టి ఖాళీ లేదు మనకి. దాని గురించి ఆలోచించి అంత మనకి ఇదా అని అర్థమయ్యే పరిస్థితి లేదు. చూడండి ఏమన్నాడు, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడ్డానయ్యా, లోబడ్డాను నేను. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి.
నేను దినమెల్లా నవ్వుల పాలైపోయిన నాయన, ఏదో ప్రవక్త చాలా గొప్పవాడు అనుకోవచ్చు లోకమంతా, నేను నవ్వుల పాలై తినియా, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, నేను నోరు విప్పి మాట్లాడితే చాలు నాయన బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. దేవా నీ మాట చెబుతుంటే అవమానంగా అపహాస్యంగా ఉంటుంది నాయన ప్రజలకు. ఆయన పేరు నేను ఎత్తను, ఎలాంటి కన్ఫర్మేషన్ వచ్చేసాడు నో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అనుకున్నాను. నేను అలా అనుకున్నా, ఆయన పేరెత్తను, ఆయన గురించి ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో ఎలా ఉందో తెలుసా, అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు ఉన్నది. ఎలా ఉందట, ఎలా ఉందంటే అండి, అమ్మో ప్రజలు వినడం లేదని నేను మానేస్తే, అమ్మో ప్రజలు అవమానం చేస్తున్నారని, వేళకోళం చేస్తున్నారని, ఎగతాళి చేస్తున్నారని, నవ్వుతున్నారని, నన్ను చూసి హేళన చేస్తున్నారని నేను ఆయన గురించి ప్రకటించటం మానేస్తే, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు ఉన్నది. ఎముకలలో ఉన్న ఆ గుజ్జు అగ్ని అయిపోతే ఎలా ఉంటుందండి, ఎముకలలో అగ్నితో నింపబడితే ఎలా ఉంటుంది, మండుతుంది కదండి, ఇంత బాధగా ఉంటుందా. ఒక నిజమైన దేవుని మనసెరిగిన భక్తుడికి ఆయన గురించిన పని చెయ్యకపోతే ఎలా ఉంటుందా. అవును ప్రియ దేవుని పిల్లలారా, మనకేమన్నా అనిపిస్తుందండి, ఏమండి మనం ఎవరికి చెప్పం, ఏమి ప్రకటించం, ఎవరిని రమ్మని చెప్పం, ఏమి చెయ్యం, ఆయన మీకు ఏమన్నా అనిపిస్తుందా బాధ, అగ్ని మండుతున్నట్టు ఏమన్నా ఉందా, ఏమండి ఉందా, మీకేమనిపిస్తుంది చెప్పండి ఒకసారి, అగ్ని మండుతున్నట్టుందా, చెప్తే మాత్రం ఉండేలా ఉంది అగ్ని మండుతున్నట్టు. దేవుడు గురించి చెప్తామంటే మండేలా ఉంది మనకి ఏమర్థమైందండి. భక్తుల ఫీలింగ్స్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు, తీసేసుకుని ఉద్యోగం చేసేస్తాను, ఏ ప్రభువా చాలా మంచి ఉద్యోగం వచ్చేసింది నాకు, లేచి లేవగానే సువార్తకి వెళ్ళిపోతాను నాయన అని బయలుదేరి పౌలు యిర్మీయా ప్రవక్త. ఈయన మాటలు వినేసరికి అన్నీ రివర్స్ అయిపోతున్నప్పటికి ఏం చేస్తున్నాడు, అమ్మమ్మమ్మమ్మ నాకు ఈ ఉద్యోగం నా వల్ల కాదు ప్రభువా, నువ్వు పుట్టకముందు రూపించుకున్నావు కానీ నేను చేయలేను తండ్రి, నువ్వు ఎంతగా నా గురించి తెలుసుకున్నావు కానీ నాయన నీ గురించి చెప్పడం నా వల్ల కాదు తండ్రి అని రిజైన్ చేద్దాం అనుకుంటుంటే ఏమన్నాడు, అగ్ని నా హృదయంలో మండుతుంది నాయన, నా రిజైన్ లెటర్ వెనక తీసుకుంటున్నాను నేను, ఏమండి చచ్చిపోయేంతవరకు కన్నీళ్లతోనే సువార్తను ప్రకటించిన మహానుభవుడండి యిర్మీయా. గుహలలో వేసేసేవారు వెళ్ళనే, పెద్ద పెద్ద రాళ్ల బండలతో బిగించేసేవారు వెళ్ళనే, అలాంటి పరిస్థితుల మధ్య దేవుని కొరకు బ్రతికిన మహానుభవులు వెళ్ళవు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. దేవుడికి అంతా తెలుసు, నువ్వెక్కడున్నావు, నువ్వు ఏ ఊరిలో ఉన్నావని అడుగుతలేదు, నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నావని అడగటం లేదు, ఎక్కడ ఉన్నావని అడగటం లేదు. నీ ఆత్మీయమైన జీవితం ఒకటి ఉంది, ఆ జీవితంలో నువ్వెక్కడున్నావు. నువ్వు ఆదాము చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా, నీ ఆజ్ఞను అతిక్రమించి పాపముల్లో నేను బ్రతుకుతున్నాను నాయన, పాపములో ఉన్నాను నాయన. ఆదామా నువ్వెక్కడా, నీ ఆజ్ఞను అతిక్రమించాను తండ్రి, పాపములో ఉన్నాను నాయన. చెట్ల మధ్యన మా దాకుని దిగంబరుడుగా ఉన్నాను అనేది కాదు, ఈ నా భౌతిక పరమైన ఈ ప్రశ్నకు ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, నేను పాపములో ఉన్నాను అది ఆ స్థితిని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం అడుగుతున్నాడు, చెప్పండి మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాడు, ఏం చెప్తారు సమాధానం, కయ్యంలా కోపడిపోదామా, నన్ను ఏమైనా కాపలా ఉంచావా. దేవుడు ఎంతో మంచోడండి, ఒక్క దెబ్బకు చంపేయగలడు కయ్యన్ని, కానీ అలాగే ఉంచాడు చూసారు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుడికి ఎంత తెలుసు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 31-32 వచనములు,
అపొస్తల కార్యములు 10:31-32 కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి, కనుక నువ్వు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు, అంటే ముందు పేరు వెనక పేరు అన్ని పేర్లు కూడా నీకు 10 పేర్లుంటే 10 పేర్లు కూడా దేవుడికి తెలుసు కదా, తెలిసే తెలీదా, మారు పేరు గల అంటే ఎంత ఫుల్ ఇన్ఫర్మేషన్ పలానా ఊరికెళ్ళు, మారు పేరు ఆయనకి 2 పేర్లు ఉన్నాయి చూసారా, ముందు ఒక పేరు ఉంది వెనకాల ఒక పేరు ఉంది, అంత ఎంత క్షుణ్ణంగా చెప్తున్నాడు. అతడు సముద్రపు ధరిని ఉన్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను, వెంటనే నిన్ను పిలిపించి తిని నువ్వు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటక ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను అన్నాడు. చూడండి ప్రియులారా, ఫుల్ ఇన్ఫర్మేషన్, కొర్నేలి అట, శతాధిపతి అట, అతను చేసే ఉద్యోగం శతాధిపతి అని చెప్తున్నాడు, ఏ ఊరిలో ఉన్నాడట, ఏ పట్టాలం, ఇటలీ పట్టాలంలో ఉన్నాడట, ఏ ఊరిలో ఉన్నాడు చెప్తున్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు చెప్తున్నాడు. చూసారా ఎంత తెలుసు దేవుడికి, అంతా తెలుసు. 9:10 అపొస్తల కార్యములు 9:10 కూడా చూద్దాం ప్రియులారా. దమస్కులో 9:10 దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను, ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువు ఇదిగో నేను ఉన్నాను నిన్ను, అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్సు వాడైన సవులు, ఏమండి ఎంత ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూసారా, ఊరు అడ్రస్సు ఏ ఇంట్లో ఉన్నాడు అంతా చెప్పేస్తున్నాడు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధి పేరు కూడా చెప్తున్నాడు, వీధి యోధాను వాని ఇంట ఎవరింట్లో కూడా చెప్తున్నాడు, తార్సు వాడైనా ఏ ప్రాంతానికి చెందినాడో సవులు అను వాని కొరకు విచారించుము, అంటే ఇల్లు చెప్తున్నాడు ఊరు చెప్తున్నాడు సమస్తము చెప్పేస్తున్నాడండి, అంత ఇన్ఫర్ అతను ఏం చేస్తున్నాడో కూడా అక్కడ చెప్తున్నాడు చూసారా, అంత ఇన్ఫర్మేషన్ ఉందో దేవుడి దగ్గర. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నువ్వెక్కడున్నావు అని అడిగామనుకోండి, మీరు వెంటనే చెప్పే ఆన్సర్ ఏమై ఉండాలి చెప్పండి, ఏం చెప్పాలి ఆన్సర్ ఏం చెప్పాలి, నువ్వెక్కడున్నావు, ఆన్ డ్యూటీ ప్రభు, ఏ డ్యూటీ చెప్పండి, ఏ డ్యూటీ అని చెప్పాలి మనం, 24 అవర్స్ ఆన్ డ్యూటీ, ఏ డ్యూటీ ప్రభు సేవలో, ఇది ఆన్సరు. ఇక ఇది కాకుండా మిగతా మీరు చెప్పే ఆన్సర్లన్నీ చెప్పండి, రాంగ్ ఆన్సర్లే. ప్రకటన గ్రంథం 2:4-5 దేవుడు అడుగుతున్న మాటలు చూడండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 2:4-5 అయినను, తీసారా ప్రకటన గ్రంథము 2:4-5 చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు, చాలా బాధతో చాలా ఆవేదనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులరా. అయినను ప్రకటన 2:4-5 మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేసావు. ఏమండి ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘం గురించి చెప్తున్నాడు, మొదట ఉన్న ప్రేమను నువ్వు వదిలేసావు. ఏమండి వాళ్ళైనా వదిలేసింది, మనం వదిలేసాం, వాళ్ళ ప్రేమ ఒకటి వదిలేశారు, మనం అన్ని వదిలేసాం కదండి, ఇదేదో అయిపోతున్నాం కదండి. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, తీసేస్తాడు. ఎందుకు మరి నీలో ఆత్మ ఎందుకు, ఇంకా నువ్వు బతుకుండడం ఉపయోగం ఏముంది, ఇంకా
నువ్వు ఏ స్థితిలో పడిపోతున్నావు? ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దాన్ని మరలా చేయక మొదట చేసిన ఆ ప్రేమను నువ్వు మరలా ఆ క్రియలను నువ్వు చేయాలి. ఏ స్థితిలో పడిపోతున్నావు? నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? దేనికి అమ్ముడైపోతున్నావు? ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా ప్రియులరా? ఎప్పుడన్నా రోజు అమ్ముడైపోతున్నావు, రోజు పడిపోతున్నావు, రోజు పడిపోతున్నావు. ఇంకా ఏం చెబితే మారతామో మనం, ఏం చెబితే మారతాం మనం? ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు లేస్తావు అని పడిపోయి తిరిగి లేస్తూ నీతిమంతుడు 7 సార్లు పడిపోయి తిరిగి లేస్తాడు. నువ్వు 700 సార్లు పడిపోయి, 700 సార్లు పడిపోయి నీతిమంతుడు 7 మరి 7నా లెక్కెడితే గ్రంథం సరిపోద్దా? నువ్వు పడిపోయావు ఆ లెక్కలకి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనలతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు ప్రతి మాట. ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. అది ఎలా ఉందండి? అది భార్య అంటుంది, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండటం లేదు మీకు అనగానే భర్త అంటాడు అది ఏం లేదు. నిజమేది ఏమండి? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మొదట నీకున్న ప్రేమ ఏది నాయనా అంటే ఏమంటాం మనం? ఏమంటాం? ఏం చెప్తాం? పొంకేద్దామా? ఊరుకు ప్రభావ భలే చెప్పావు నువ్వు అనగానే అన్నీ నీ పుస్తకం తెస్తాడు. లేదు ప్రభు, ఇప్పుడు ట్రెండ్ అంతా మారింది, ఇప్పుడు 10 డ్రైవ్ సిస్టమ్ ప్రభు అంటే అదే వేస్తాడు నీకు. టప్ప టప్ప నీ వీడియోలు ఎన్ని వచ్చేస్తుంటాయి, నీ వీడియోలు, నీ వీడియో ప్రసంగాలు, నీ ఆడియో ప్రసంగాలు, నువ్వు చేసిన ఘనకార్యాల పుస్తకం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాగ టక 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 చూడలేక నువ్వే చచ్చిపోతావు. ఆ మాట చాలా బాధగా ఉందండి. మొదట నీకుండిన ప్రేమను నువ్వు ఎందుకు వదిలేసావు? నీ ప్రేమ దీని మీదకి మళ్ళింది? నీ ప్రేమ ఎవరికి షిఫ్ట్ చేసావు? పెళ్ళైన తర్వాత భార్య మీద ప్రేమ కొంచెం పక్కకెళ్ళి పిల్లల మీదకి వెళ్ళినట్టు దేవుని మీద ఉన్న ఆ ప్రేమ నీకు లోకం మీదకి ఏమన్నా వెళ్ళిపోయిందా? లోకం మీదకి వెళ్ళిపోయిందా నీకు? ఏ స్థితిలో పడిపోయావో, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? మనిషి వంటే ప్రార్థనల్లో ఉన్నావు, మనిషి వంటే ఏమండి పైకి బాగానే కనబడుతున్నావు, కానీ నీ ఆత్మీయమైన స్థితి ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? అది అడుగుతున్నాడు దేవుడు నిన్ను. మనిషి వంటే ప్రార్థనలో ఉంటావు, పైకి భక్తిగా కనబడుతున్నావు, ఇది కాదు ఇది కాదు, నీ ఆత్మీయ జీవితంలో అసలు నువ్వు ఎక్కడ, నీ ప్లేస్ ఎక్కడ, నువ్వెక్కడ? ఇప్పుడు అందరూ దొరికేస్తారు లేదా? ఆలోచించండి ప్రియులారు, మనిషి ఎక్కడ ఉండాలని దేవుడు అనుకున్నాడు? ఏంటి, ఎంత దేవుణ్ణి వదిలేసి ఎంత ఎత్తుకెదిగిపోవాలనుకున్నా ఆయన ఒప్పుకోడండి. ఓబద్యా గ్రంథము త్వరగా చూడండి ప్రియులారా. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుండి, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి, నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నువ్వు బహుగా తృణీకరింపబడుదు, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో సేఫ్టీగా బాగానే ఉన్న నాకే ప్రాబ్లం లేదు అనుకుంటూ బ్రతుకుతున్నవాడా? ఒక మంచి పొజిషన్లో, మంచి ఇంటిలో, ఏ ప్రాబ్లమ్స్ లేని పరిస్థితులలో ఒకవేళ ఉంటున్నా నాకు ఏ సమస్య రాదు అనుకుంటున్నవాడా? నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునువాడా? నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతున్నావు, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతున్నావు. హృదయం నిండా గర్వం, హృదయము నిండా అహంకారం, హృదయము నిండా అసూయ, హృదయము నిండా పగ, హృదయము నిండా ఏంటిదంతా? నిన్ను పడదోసేస్తాడన్న సంగతి నీకు తెలుసా? పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేయుదును. ఇదే యెహోవాకు. ఏమండి, ఎంత ఎత్తికిరిగిపోయినా, ఎంత సేఫ్టీ ప్లేస్లో ఉన్నా, బిన్లాడేనండి ఎక్కడ దాక్కున్నాడట? ఇరాక్ దేశ అధినేత సద్దాం హుసేన్
ఎక్కడ దాక్కున్నాడటండి? అండర్ గ్రౌండ్, భూమి లోపల తవ్వేసుకుని బంకర్లు అంటారు అట్లా. ఎవరికి డౌట్ రాదు, గుహలు తవ్వేసుకుని లోపల దాక్కున్నాడు. వాడు డబ్బు కట్టలతోనూ వాడు బంగారాలతోనూ దాక్కుని ఉన్నాడు. అక్కడ చూసేశారు సరిగ్గా, అక్కడిని చూసి మొత్తం చూసేస్తున్నారు. అక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ దాక్కుని ఏం చేస్తున్నాడు అంతా చూసేశారు. షూట్ చేశారు, మొత్తం కాజా కాల్చి చంపేశారు. ఎంత ఎత్తికి ఎదిగిపోయినా నీ కన్న తండ్రి ప్రేమకు నువ్వు వదిలేసి నువ్వెంత ఎత్తికి ఎదిగిపోతావు? నువ్వు ఏ స్థితికి వెళ్తావు? అక్కడ నుండి తోసేస్తానేమనుకుంటున్నావో అక్కడి నుంచి తోసేస్తాను నాయన. ఇంకా చూద్దాం ఏ స్థితిలో మనం ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 29:15 29:15 మొదటి దినవృత్తాంతములు. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులం పరదేశులమునై ఉన్నామని. చూడండి దావీదు గారు మాట్లాడుతున్న మాట, వారి పితరులందరూ కలిగిన ఒక ఉద్దేశం, మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరం. భూనివాసం ఎంతకాలం అండి? భూమి మీద నివాసం ఎంతకాలం? నీడ అంతా అస్థిరం. స్థిరముగా ఉన్నవాడు ఒకడును. ఒక్కడిని చూపించండి స్థిరంగా ఉన్నవాడిని. ఒక్కడిని, ఒక్కడిని చూపిస్తారా? ఈ భూనివాస కాలంలో ఈ భూమి మీద నీకు క్షేమమైనది లేదు. ఈ భూమి మీద నీకు క్షేమము లేదు. లేదు, నీడ అంతా అస్థిరము అన్నాడు. చూడండి ప్రియులారు, ఇది భక్తులకు దేవుని గురించి ఉన్న ఆలోచనలు. ఇది ఏమండి ఎవరట? మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరం. స్థిరముగా ఉన్నవాడు ఒకడును. ఈ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయండి మనకి. వెళ్ళిపోతున్నారండి వేగంగా, వేలంగా, వేగంగా, చాలా వేగంగా రాలిపోతున్నారండి. ధనవంతుడని లేదు, ఏమండి అధికారి అని లేదు, పెట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. ఈరోజు రాలిపోతున్నారు, మనము కూడా ఏదో ఒక రోజు రాలిపోవాలి. ఇది క్షేమకరమైంది కాదు, ఇది క్షేమకరమైంది కాదు. యెషయా గ్రంథము 24:17 కూడా ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. భూనివాసి అంటున్నాడు. ఎవరండి భూనివాసి అంటే? ఎవరు ఎవ ఏమని పిలుస్తున్నాడు? భూనివాసి అంటే ఎవరు? మనమేనా? దేవుని కొరకు బ్రతకనివారా? దేవుని కొరకు బ్రతికేవారా, బ్రతకనివారా? అప్పుడు చెప్పండి. భూనివాసి అంటే దేవుని కొరకు బ్రతికేవారా, బ్రతకనివారా? పరలోకం కొరకు బ్రతికేవారా, భూలోకం కొరకు బ్రతికేవారా? ఇంకా క్లియర్గా వచ్చేసాను ఇప్పుడు. భూలోకం కొరకు ఎవరైతే ఆశ పెట్టుకుని ఇక్కడ హ్యాపీగా సేఫ్టీగా హాయిగా బతకాలనుకుంటున్నారో మీరు భూలోక నివాసి, నీ మీదికి భయము వచ్చాను. ఏమొస్తుందండి ఏదో ఒక రోజు? నేను అసలు భయపడండి అన్నవాళ్ళు ఎవరు లేరండి? భయం ఉండదా? భయం లేని వాళ్ళు ఉన్నారండి? సద్దాం హుస్సేనే భయపడ్డాడండి బాబు. సద్దాం హుస్సేన్ అంటే చిన్నవాడు ఉన్నారా? చాలామందిని చంపేసి సొంతోళ్ళని కూడా చంపేసి జడ్జి గారి ముందు నిలబడ్డాడు. అలా ధైర్యంగా ఏం చేస్తావు చేసుకొని అలాంటి వాడు ఊరితోడు చూసి భయపడ్డాడు. ఊరితోడు చూసి నీ మీదకి భయం వస్తుంది ఏదో ఒక రోజు. గుంటయు ఊరియు నీకు తటస్థించును. ఈ మాటలన్నీ చూస్తుంటే ఏమన్నాడండి? ఒక భయం అనేది భూమి మీద బ్రతుకుతున్న వారి. ఇంతకీ భూనివాసి అంటే ఎవరనుకుంటున్నారు? మీకు చక్కని రెఫరెన్స్ ఇచ్చాడు దేవుడు. ప్రకటన గ్రంథం 13:8 ఒక మంచి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ప్రకటన 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క, క్రీస్తు యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇంతకీ భూనివాసులు అంటే ఎవరు? జీవగ్రంథములో పేర్లు వ్రాయబడని వారే, పరలోకానికి వెళ్ళని వారే భూనివాసులు. అంటే భూనివాసులు అంటే వీళ్ళ చూపంత ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది ఇప్పుడునే.
అందుకే ఈ లోకంలోనే ఉన్నా కానీ ఈ లోకస్తులుగా మనం బతకూడదు. మీకు చాలాసార్లు చెప్పని మాట, ఈ లోకంలోనే ఉన్నా కానీ ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం. పరలోకపు దేశానికి చెందిన మనం ఈ లోకంలో ఉన్నాము. వేరియేషన్ ఏది నీలో, తేడా ఏది? ఏది? లోకము పాపులు, లోకము పాపులు కలిసిపోయి బతుకుతుంటే తేడా ఏది? తేడా ఏది? యోహాను సువార్త 15:18-19 యోహాను సువార్త 15:18-19 లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు శిష్యులైన మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. పరలోకం కొరకు బ్రతికే వారిని ఈ లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఈ లోకం కొరకు బ్రతుకుతున్న వారిని పరలోకం ఏమనిపిస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? విరోధమే కదా. ఇంకా చూసారా, లోకం అంటే దేవునికి పడదు, దేవుడు అంటే లోకానికి పడదు. ప్రియ దేవుని, అందుకే సరిగ్గా రెండు పడవల మీద కాలేసినట్టుగా లోకంలోను దేవుల్లోనూ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. పాత నిబంధన కాలంలో వచ్చే పనిష్మెంట్లు ఇప్పుడు రావటం లేదని దేవుణ్ణి లోగుగడ్డించాం. కానీ ఒక ప్రేమతో, ఒక జాలితో నువ్వు వెళ్ళే ఆ భయంకరమైన అగ్నికుండం ఆలోచించి నీ మీద ఒక దీర్ఘశాంతాన్ని వహిస్తుంటే అది నీకు అర్థమవడం లేదు ప్రియులారా. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఆయన అడిగితే ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? గబాల్ని వెళ్ళి కాళ్ళ మీద పడిపోవాలి, వెళ్ళి క్షమించిన ఆయన, నువ్వు చెయ్యొద్దన్న పని చేసేసాను తండ్రి, క్షమించు, నేను పాపములో పడిపోయాను నాయన అంటే దేవుడు అతనిని క్షమించి ఉండేవాడు కదా ప్రియులారా, క్షమించి ఉండేవాడు కదా. ఎక్కడున్నావు అని అడిగితే మనం ఉండాల్సింది ఎక్కడ తెలుసా? ఎక్కడున్నావు అని అడిగితే ఈ లోకంలోనే ఉన్నాను కానీ ఈ లోకానికి నాకు ఏ సంబంధం లేదు ప్రభువా. ఈ ఉద్యోగంలోనే ఉన్నాను కానీ నీ పనిలో మాత్రం నేను ఖచ్చితంగా ఉండి తీరతాను తండ్రి. నేను మనిషినంటే నా ఇంట్లో ఉన్నాను కానీ ప్రభువా నేను మాత్రం ఆ పరలోకపు ధ్యాసతోనే, పరలోకపు యాత్రలోనే నేను బ్రతుకుతున్నాను ఆయన. ఇది నీ సమాధానం. చివరిగా ఒక్క మాట చూసుకుందాం. 15 అదే యోహాను సువార్త 4:4 చూసి ప్రార్థించుకుందాం. యోహాను సువార్త 15:4 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుప్రభువారు ఎవరంట? తండ్రి ఏమో రైతు గారు, రైతైనా. ద్రాక్షవల్లేమో అంటే పాదు. పాదెవరు? యేసుప్రభువారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారేయును. పనికి మళ్ళీ తీగలను ఏం చేస్తాడట? తీసి పారేస్తాడట. యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడాలి. ద్రాక్ష పాదుకి ఆ తీగ అంటుకట్టబడి ఉంటేనే దానికి ఫలాలు కాస్తాయి, అది ఎదుగుతుంది. ఆ సారాన్ని, భూసారాన్ని తీసుకుని అది ఎదుగుతుంది. నువ్వేంటి క్రీస్తులోనే ఉన్నాను అనుకుంటూ వేరే దానికి అంటుకట్టబడుతున్నావు ఏంటి నువ్వు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండు, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలించదు, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? ఎక్కడున్నావంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ద్రాక్షావల్లికి అంటూ వేయబడిన తీగల వలె ఉన్నాము ప్రభువా. క్రీస్తులో ఉన్నాం ప్రభువా, క్రీస్తుతో ఉన్నాం ప్రభువా, క్రీస్తుతో సహవాసం ప్రభువా.
ఈ సంఘం అనే ఈ నివాసంలో మేము ఉంటున్నాం ప్రభువా, ఉంటున్నాం ప్రభువా. ఇది సమాధానం. జాగ్రత్త, మీరు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. భౌతికంగా మీరు ఎక్కడున్నారో అడగటం లేదు, మీ చిరునామా అడగటం లేదు, నీ అడ్రస్ అడగటం లేదు, నీదేం అడగటం లేదు. నువ్వెక్కడున్నావు అసలు? నీ ఆత్మీయపు జీవితంలో, పరలోకపు ప్రయాణంలో, కన్న తండ్రికి దగ్గరగా వెళ్ళే ఈ ప్రయాణంలో నువ్వెక్కడా, నువ్వెక్కడా, నువ్వెక్కడా? ఆదాము దొంగలాగా దాక్కున్నాడు ప్రియ దేవుని పిల్లలారా, మరి నువ్వు, నువ్వు పోలీసులు వస్తుంటే సౌండ్ చేసుకుని ఒయ్ 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 అని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటే దొంగలేం చేస్తుంటారు? ఏటీఎంను లేపేద్దామనుకున్నాడు కూడా ఏటీఎంలో కార్డు తీసుకున్నట్టు ఉంటాడు అక్కడ. అంటే అక్కడ పోలీసు సౌండ్ అన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయన వస్తున్నప్పుడు పోలీసులు వస్తున్నప్పుడు దొంగలు సర్దేసుకున్నట్టుగా మనం అలా సర్దేసుకుంటే కుదరదు, ఆయన వచ్చినప్పుడు సర్దుకుంటే కుదరదు. ఎప్పుడు ఉండాలి సర్దుబాటు? ఎప్పుడు ఉండాలి? బ్రతుకున్న దినాల్లో. ఆయన వచ్చినప్పుడు మారిపోయినాడు కాదు, ఏమండి ఆయన వచ్చినప్పుడు రెడీ అయిపోయినాడు కావాలా, ముందు నుంచి సిద్ధపాటు కలిగినాడు కావాలా? ముందు నుంచి కూడా సిద్ధపడాలి. మిమ్మల్ని అడుగుతున్నాను చివరిగా, మీరు ఎక్కడున్నారు? సమస్తము ఎరిగిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, ప్రతి దానిని ఎరిగిన దేవుడు నువ్వెక్కడా అని అడుగుతున్నాడు అంటే అర్థం నువ్వు భక్తిలో నువ్వెక్కడున్నావు, యథార్థవంతులుగా బ్రతకటంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? భూలోకపు నివాసిగా బ్రతుకుతున్నావా, పరలోకపు నివాసిగా బ్రతుకుతున్నావా? నువ్వు ఏ నివాసివి, ఏ నివాసివి? ఈ లోకం అస్థిరమని తెలుసు కదా, నీడలాంటిదని తెలుసు కదా, ఇక్కడ స్థిరమైన వాడు ఒకడూ లేడని తెలుసు కదా, కోకొల్లులుగా సంపాదించుకున్న వారే కుట్టలు కుట్టలుగా రాలిపోతున్నారని చూసావు కదా. ఇంకా నువ్వు దేనికోసం ఎక్కడ నిలబడ్డావు, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, నువ్వెక్కడ నిలబడ్డావు, నువ్వెందుకు నిలబడ్డావు అడుగుతున్నాడు దేవుడు. నేను ఎక్కడున్నాను ప్రభువా, ఎందుకున్నావు అక్కడ, నిన్నెక్కడున్నామన్నాను, నువ్వెక్కడున్నావు, నువ్వక్కడెందుకు నిలబడ్డావు? ఇది అడుగుతాడు నీ కన్న తండ్రి. బహుజాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. ద్రాక్షావల్లిలో తీగలాగా ఫలిస్తూ ఉండే ఆ స్థితి దేవుడు నీలో నుండి చూడాలనుకుంటున్నాడు, నీలో కోరుకుంటున్నాడన్న సంగతి మనకు అర్థమవ్వాలి. కాబట్టి ప్రియులారా, ఎవరు చూడటం లేదనుకోకండి, ఎవరు చూడకూడదు ఆయనే చూస్తున్నాడు. అన్ని దిక్కులు చూసి పైకి చూడు, పరలోకమందున్న కన్న తండ్రి ఆకాశమందు నీకు కనిపిస్తుంటాడు. చూడటం లేదంటావేంటి? ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి, నీ చూపు ఎలా ఉండాలి, నీ పనులు ఎలా ఉండాలి, నీ బ్రతుకు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ లైఫ్ ఎలా నడిపించుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం ఈ జీవితాన్ని పణంగా పెట్టండి. సమస్తమును ఎరిగిన దేవుడు నువ్వెక్కడా అని నేను అడుగుతున్నప్పుడు నీ సమాధానం క్రీస్తులో ఉన్నాను అని చెప్పాలి. పాపములో ఉన్నట్టుగా నువ్వు కనబడితే అగ్నికుండంలోకి వెళ్ళిపోక తప్పదు. ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వలు గెంటి వేయబడినట్టుగా నువ్వు పాతాళానికి గెంటి వేయబడవలసి వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహా అద్భుతమైనటువంటి మీ ఆలోచనలు, మీరు మాకు తెలియపరిచిన విధానమును బట్టి మీకు స్తుతులు నాయన. మీ మాటలు వింటుంటే మాకు భయంగా ఉంటుంది నాయన. బహు జాగ్రత్త కలిగి మమ్మలను బ్రతకాలని మీరు కోరుకున్నారు దేవా. విన్న మాటలన్నీ మా హృదయములో నేలలో పడిన విత్తనము మొలకెత్తి ఫలించినట్టుగా నూరంతలుగా మా హృదయములలో మీ మాటలను ఫలింపజేయమని, దుష్టుడు ఎత్తుకుపోకుండా మీ కాపుదలను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.